అంటే ఈ దేశం రాజకీయాలలో గవర్నమెంట్లను కూలగొట్టే దాంట్లో పడగొట్టే దాంట్లో గవర్నమెంట్లు పడగొట్టే దాంట్లో వాళ్ళు పెద్ద ప్రొఫెసర్స్, వాళ్ళంతా గవర్నమెంట్ని ఎట్లా పడగొట్టాలి, గవర్నమెంట్ని ఎట్లా కాపాడాలి. అయితే వాళ్ళకు ఒక బీజేపీ కిషన్ రెడ్డి గారికి వాళ్ళకు ఉన్నది ఏంటంటే, వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని వ్యూహాలు చేసినా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ని పడగొట్టే అవకాశం లేదు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ని పడగొట్టే అవకాశము బీజేపీకి లేదు. బీజేపీ వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని ప్రయోగాలు చేసినా వాళ్లకు ఇక్కడ అవకాశం లేదు. అది కాకుండా ఖచ్చితంగా రేపు సెంట్రల్ గవర్నమెంట్ వస్తుందనే నమ్మకం కూడా తగ్గింది. బీజేపీ గవర్నమెంట్ వస్తుందనే నమ్మకం కూడా తగ్గింది. అందుకే ప్రధానమంత్రి మోడీ గారు ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రంలో ఉన్న బట్టలు వాడుతున్నాడు, ఆ రాష్ట్రం టోపీలు వాడుతున్నాడు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు చూడండి, 10 ఏళ్లలో ఎప్పుడైనా ప్రధానమంత్రి గారు సిక్కుకు సంబంధించిన వేష పగడి కట్టిండు ఎప్పుడైనా 10 ఇయర్స్లో? చూడండి, ఈ విత్ ఇన్ 10 డేస్లలో ఎంత మార్పు. ఒకటి పంజాబ్ పోతే, గురుద్వార పోతే టోపీ, అది ఏంది పగడి. ఒక ఛానల్లో ఇంటర్వ్యూ మోడీ గారు ఏమి ఇచ్చారు, రంజాన్ రోజు కూడా మేము మా ఇంటికి బిర్యానీ పంపిస్తుర్రి, మా చుట్టుపక్కల ఇండ్లలో ఉన్న ముస్లిమ్స్ బిర్యానీ పంపిస్తారు, వాళ్ళు బిర్యానీ నేను తింటుంటే మేము తింటుంటే అని మోడీ గారు అన్నారు. ఇది కూడా ఫస్ట్ టైమే కదా ఆయన స్టేట్మెంటు. కాబట్టి సీట్లు తగ్గుతున్నాయి, గవర్నమెంట్ రాదు అని ఒక అనుమానం ఎక్కడ మొదలైంది బీజేపీకి. అందుకోసమనే మోడీ గారు తను చివరి యొక్క ప్రయత్నంలో వేషధారణ మారింది, మాట మారింది. ప్రధానమంత్రి మోడీ గారు ఏ స్థాయికి ఎట్లా దండాలు పెడుతున్నాడంటే, ఏ స్థాయికి పెడుతున్నాడంటే, ఆయన భూమికి ఇట్లా వంగి నమస్తే పెడుతున్నాడు. అంటే భూమికి కాదు, అంటే ఇట్లా మొత్తం ఇట్లా వంగి దండ. అంటే నేను టీవీలలో చూస్తున్నా అదంతా, సాష్టాంగంగా పండుకొని దేవుని ముందు పెడతాము, అది కాదు. ఇప్పుడు సపోజ్ కింద కుర్చీ కింద వాడు కూర్చున్నాడు అనుకో, ఇట్లా కిందకి అట్లా అంత డౌన్ అయ్యి ఆయన నమస్తే పెడుతున్నాడు. దిగజారు, ఆయన ఏం పెద్ద పర్సనాలిటీ, నేను పర్సనాలిటీ చిన్నగా చేస్తలేదు మోడీ గారిని, కానీ పరిస్థితులు ఎట్లో కన్ఫ్యూజ్ అయిపోయి కొంత ప్రధానమంత్రి మోడీ గారు, అది పరిస్థితి. అయితే ఏది ఏమైనా ఇప్పుడైతే గవర్నమెంట్ పడే అవకాశం అయితే లేదు, వాళ్ళు అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నా. కానీ ఈ లోపల కిషన్ రెడ్డి గారు 25 మంది ఇక్కడ వస్తున్నారు అని అంటే ఒక జాతీయ పార్టీ సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు అంత ఓపెన్ స్టేట్మెంట్ కాంగ్రెస్లో. అందుకే అంటున్నా ఏంటంటే, ఎవరు రాకపోయినా వచ్చితే ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్ నేను స్వాగతిస్తున్నా చెప్పేసిన, కానీ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్కి తెలంగాణలో డోకా లేదు. ఇది ప్రాక్టికల్గా నేను ఊహించి ఇదే ఇట్లనే ఉంటుందని చెప్తున్నా. ఇక నో డౌట్ దీంట్లో.